దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం క్లాసిక్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తల్లాడ వెంకన్నన్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్ మహబూబాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక పేద వ్యాపారి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని సంపద సృష్టిస్తూ వందలాది మందికి ఉపాధి ఇస్తూ కోట్లాది వ్యాపారం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు క్లాసిప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది క్లాసిప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తల్లాడ వెంకన్న గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పాత వరంగల్ జిల్లా ప్రస్తుతము మహబాద్ జిల్లా డోనకాల్ మండలము సంఖ్య సంఘీసారి కురుగామంలో ఒక వంద ఇండ్లు ఉండే గ్రామం అది ఆ గ్రామంలో నేను జన్మించడం జరిగింది మా గ్రామంలో ఐదవ తరగతి వరకే ఉంది మా నాన్నగారు తల్లారి నరసయ్య గారు అండ్ యశోదమ్మ గారుల మూడో పుత్రుని నేను వారికి సహజంగా వ్యాపార కుటుంబంలో వయసు కుటుంబంలో పుట్టాం కాబట్టి వ్యాపారంగానే ఉండటానికి కూడా అంత ఇంతో పెట్టుబడి కావాలి మళ్ళీ మా అందరికీ ఆ పెట్టుబడి లేక కూడా పిల్లలకు చదువు చెప్పించాలని ఉద్దేశంతో మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని పోషించడం జరిగింది దాంట్లో భాగంగా చదువుకోవటం ఐదో తరగతి తర్వాత మా ఊళ్ళో లేకపోతే వేరే పక్క గ్రామంలో ఎనిమిది కిలోమీటర్లు అప్పటికి నేను ఆరో తరగతి నుంచే ఎనిమిది కిలోమీటర్లు నడిచిపోయి వచ్చేవాడిని అలా ఐదు సంవత్సరాలు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగడం జరిగింది తర్వాత అప్పుడు పదో తరగతి వరకు మహబాబాద్ హెడ్ క్వార్టర్స్కు రావడం జరిగింది అక్కడ కూడా మా క్లాసులో నలభై మంది ఉండే సెక్షన్లో ఇద్దరమే పాస్ అయ్యాను ఇద్దరులో నేను ఉండేవాడిని ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నా టెన్త్ అయిపోయింది తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ చేశాను తర్వాత ఖమ్మంలో డిగ్రీ చేయడం జరిగింది తర్వాత మనము మెరిట్లో తెలంగాణలో ఎంకామ్ చేయడానికి ఉస్మానా యూనివర్సిటీలో ఒక అరవై సీట్లు ఓపెన్లో ముప్పై సీట్లు అదే వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నలభై సీట్లు ఇరవై సీట్లు ఉన్నాయి ఆ ఇరవై సీట్లలో ఓపెన్లో కూడా నాకు పద్దెనిమిదో సీట్ వచ్చింది కాకతా యూనివర్సిటీలో వచ్చింది కానీ ఆర్థికంగా చదివిచ్చే స్తోమత లేదు మా నాన్నగారికి అప్పుడు అక్కడున్న విద్యార్థి అందరు కలిపి రిప్రజెంట్ చేసి వాచ్ వాన్సర్ దగ్గర నాకు హాస్టల్ సీట్ ఇప్పించడం జరిగింది ఎంకామ్ చేసిన తర్వాత నేను ఏదైతే టెన్త్ ఇంటర్మీడియట్ జరిగిన మహబాద్ కాలేజీకనే అక్కడనే ఫస్ట్ టైం డిగ్రీ కాలేజీ పెడితే లెక్చర్గా చేయడం జరిగింది నేను మూడు సంవత్సరాలు లెక్చర్ కూడా చేయడం జరిగింది లెక్చరర్ చేసుకుంటూ పార్ట్ టైము ఆ జీతం సరిపోక వేరే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యా నేను బ్యాంక్ టెస్ట్లు ఏవైనా రాస్తుంటే కానీ ఆ రోజుల్లో అన్ని టెస్టులు వచ్చి వచ్చినా కానీ ఆర్థిక ఇబ్బందులు మినిమం లేక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా మనం అర్హత వచ్చింది కానీ కొంత ఫైనాన్స్ ఒత్తిడి వల్ల లేక ప్రైవేట్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ కాలక్రమేణా ఒక మిత్రుడు కలవటం నలుగురు మిత్రం కలిసి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం ఆ రోజుల్లో ఒక అరవై నుంచి డెబ్బై వేలు అయ్యే స్మాల్ స్కేల్ బ్రిక్స్ తయారు చేసి బట్టే పెట్టాము గున పెంకిళ్ళు కట్టేవాడు తక్కువ రేట్లతో కట్టేవాడు అప్పుడు ఎన్టీ రామారావు వాళ్ళు వస్తే పక్కన అదొకటి చిన్నది నెల కలిసి పెట్టడం దాంట్లోనే పోయి అక్కడ కలెక్టర్ గారిని కలవటం మనకు ఆడలు అవ్వటం అలా మన ప్రస్థానం వ్యాపార రంగం వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడానికి వచ్చాం అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పాలసీలు మారి చంద్రబాబు నాయుడు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారు వీకర్ సెక్షన్ హౌసెస్ వద్దు స్లాబ్ సిస్టమ్కి వెళ్దామని దాంట్లో సిక్ అయితే నేను చదువుకున్న వ్యాపారస్తుని కాబట్టి ఇండియా లెవెల్లో చూసి మళ్ళీ ఇండస్ట్రీ కాకుండా నా నా వల్ల తెలంగాణలో కొంచెం మాడిఫై చేస్తే డెకరేటివ్ టైల్స్ అని ఇప్పుడు కొత్తగా కనిపెట్టడం జరిగింది ఏదైతే విలేజ్లో ఉన్న వ్యాపారం సిటీకి మారిపోయింది అది అప్పుడు గవర్నమెంట్ నన్ను గుర్తించి బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవార్డు ఇచ్చింది గవర్నమెంట్ అలా మన ప్రస్థానం మొదలయ్యి వంద మంది రెండు వందల మంది నాలుగు వందల మంది అయిన తర్వాత మనం వ్యాపారాన్ని చిన్నగా పక్క స్టేట్లో చేయటం ఈ స్టేట్లో చేయటంలో ఒక ప్రోడక్ట్ నాకు మధురైలో ఈ క్లాసిక్ ఏదైతే హైదరాబాద్లో ఫ్లాట్ పెట్టామో అక్కడ ప్రొడక్ట్ ఒకటి అవబడటం అది హైదరాబాద్లో లేదు తెలంగాణలో ఎక్కడా లేదు బెంగళూరు నుంచి బాంబే నుంచి మధురా నుంచి వస్తుంది అరే మనం ఎందుకు చేయకూడదనే ఒక ఆలోచనతోనే నేను ఎందుకంటే నాది ఆల్రెడీ టైల్స్ ఉంది ఇది సిమెంట్ బేస్డ్ టైల్స్ ఒక సంవత్సరం కష్టపడి దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తిరిగి వచ్చి హైదరాబాదులో ఎందుకంటే అది మొత్తం సిటీ బిజినెస్ అలా హైదరాబాద్లో నేనే మొత్తం మన తెలంగాణలో ఈ డిజైనర్ టైల్స్ ఎస్టాబ్లిష్ చేసేది నేను అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో వస్తే అక్కడ టైల్స్కు ఈ బెంగుళూరు ఏదైతే సోకాల్ బెంగళూరు చెన్నై బాంబే నుంచి వచ్చే వాళ్ళందరూ వస్తే నేను లోకల్ వాడిని నేను చదువుకున్న అన్ఎంప్లాయీని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాకు అర్పించి నాకు ప్రోత్సహిస్తుంది మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను పోయి ఫైట్ చేసి ఆఫీసర్లను ఒప్పించి వారితోని మెప్పు పొంది ఆ ఆర్డర్ మొత్తం తీసుకోవడం జరిగింది ఆ కృష్ణా పుష్కరాల ఆర్డర్లో మొత్తం చేసి అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ అయితేందండి హెచ్ఎండిఏ అయితేంది పెద్ద పార్కులు అయితేంది ఇలా హైదరాబాద్లో నా వ్యాపారం మొత్తం విస్తరించి ఆ హైదరాబాద్ నగరంలో ఏదైతే నా లోకలు నా కాంపిటీషన్కు బెంగళూరు నుంచి బాంబే నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి లేకుండా పోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడ పంపడం కన్నా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ నాకు ఉండదు కాబట్టి అలా నా వ్యాపార అభివృద్ధి ఇక్కడ చేయటం అందరిని ఉండటం రెండు వేల మూడులో జరిగింది అలా నా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఇవాళ ఒక తృప్తి ఇలా హైదరాబాద్ నగరంలో ఒక ఐదు వందల మంది నగరం పనిచేస్తారు అలానే ఇండైరెక్ట్గా నా ప్రొడక్టులు అమ్ముకొని ఇంకొక ఐదు వందల మంది బతుకుతారు నేను ఏదైతే మైవరం చూసినో అక్కడ కూడా నాకు ఫ్యాక్టరీ ఉంది ఇవన్నీ కూడా ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించుతున్నాను అనే ఒక ఆత్మ ఆత్మతృప్తితో సంతోషంగా బతుకుతున్నాను అమ్మా నాన్నల నుంచి నేను నేర్చుకున్నది ఒక్కటే చెప్పాడు మా నాన్నగారు ఏమని అంటే నీతి తప్పకురా అబద్ధం ఆడకురా అని చెప్పాడు నువ్వు ఎంత కన్నా కానీ ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడొద్దు అనే ఒక సూత్రను చెప్పాడు ఈ రోజు వరకు నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అలా నేను నీతి తప్పలేదు ఆ మా నాన్నగారు అమ్మగారు ఆ రెండు సూత్రాలే నన్ను ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దేనే అనుకుంటున్నా కళలు కలలేదు కానీ కావాలని ఒక చిన్న కోరిక ఉంది ఏమని స్వయంగా కాళ్ళ మీద నిలబడాలనే ఒక కోరిక మాత్రం ఉండేది అది కల కాదు కోరిక కోరిక లేకపోతే మనిషి డెవలప్మెంట్ లేదు ఆ చిన్న కోరిక లేకపోతే చేయలేము కళ కలగనడానికి మనకి ఎవరైనా కంపారిజన్ ఉన్నప్పుడే కళలు వస్తాయి మనకు ఆ కంపారిజన్ ఎప్పుడు లేదు నేను నిలబడాలా పక్కవాడు ఎవరైనా బాగుపడ్డారంటే ఆయన స్పోర్టివ్గా తీసుకొని మనం ఎట్లా కావాలన్న కోరిక ఉండేది కాబట్టి నేను కోరికలను మాత్రం తప్పకుండా సాకారం చేసుకుంటున్నాను ఒకరు పోయి వందలు పోయి వెయ్యి మంది దాకా అలా మన కింద బతుకుతారు తృప్తి మాత్రం నాకు ఉందండి భార్య శ్రీలక్ష్మి లక్ష్మి అండి నాకు ఒక బాబు ఒక పాప మా పాప డాక్టర్ చేయాలనుకున్నాను మా బాబుని ఇంజనీర్ చేయాలనుకున్నాను ఎందుకంటే నేను ఎంకాన్ చేశాను ఎందుకంటే మా చుట్టాలలో నా ఊళ్ళలో నేనే ఎక్కువ సదు చదివా కానీ నా పిల్లలు నాకని ఎక్కువ కోరుకుంటే నాకు పాప సంధ్యారాయణ పెట్టి ఆమె ఎంఎస్సి బయోటెక్ చేసింది హౌస్ వైఫ్నే ఉంది డాక్టర్గా అల్లుని తెచ్చుకున్నాను డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ డెర్మటాలజిస్టు హైదరాబాదులోనే ఇలా సికింద్రాబాద్లో ఉన్న పది హాస్పిటల్లో ఆయన కన్సల్టెంట్ కొడుకు సునీల్ ఎంటెక్ డబల్ పీజీ డిగ్రీ ఇన్ ఆస్ట్రేలియా ఐదు వచ్చిన తర్వాత ఈ కుర్చీల కంపెనీ కూడా వాడు కూడా ఇండస్ట్రీగానే పెట్టించాను ఉన్నది అని చెప్పి అతను కూడా ఇదే చూస్తున్నాడు ఇప్పుడు మంచిగానే చేస్తున్నాడు నవ్ ఐఎమ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మనం రిటైర్ అయిపోతే వాళ్ళకు చెప్తే హ్యాపీగా ఉండొచ్చు అని అదే క్లాసిక్ ప్లాస్టోగ్రాఫ్స్ ఉన్నాయి మొత్తం తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నా అన్నీ కూడా నాది క్లాసిక్ గ్రూప్ అంతే నా సాధించిన విజయాలైన విజయాల కారకులైనా మా తల్లిదండ్రులు నా వెన్నంటుండి శ్రీమతి శ్రీలక్ష్మి నా వ్యాపారానికి సలహాలు సంప్రదింపులు ఇస్తూ నన్ను ఈరోజు ఈ స్థాయికి దేవడానికి కూడా ఆవిడ యొక్క కృషి నా పిల్లల అదృష్టం భగవంతుడు దయాదాక్షిణాలు